నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్ మండలం మల్హాపూర్ గోండుగూడ గ్రామంలో రైతులపై అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. అటవీ భూముల్లో పంట సాగు చేస్తున్నారని తురం రాములు పంట చెరులో పత్తి పంటను అటవీ అధికారులు పీకి పారేశారు. ఎంతో కష్టపడి పంటను వేసిన రైతులు దీంతో తీవ్రంగా నష్టపోయారు. అటవీ అధికారుల తీరుపై గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు తుమ్రం రాము మల్లాపూర్ అతని యొక్క పట్ట నంబర్ 19251007 ఇది 5 ఎకరాలకు సంబంధించిన పట్టకు సంబంధించిన కాగితం ఇది. అంటే ఇంత కూడా దౌర్జన్యంగా పట్ట ఉండగా కూడా ఈరోజు ఈ రకంగా పత్తి చేనుని చేతికొచ్చిన పంటని పీకేశారంటే వీళ్ళని ఏమనాలో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు అటవీ శాఖ మంత్రి ఇంద్రారెడ్డి రెడ్డి గారు నిన్న మాట్లాడారు ఈరోజు జడ్పి సమావేశంలో. ఏదో పోడు బొమ్మలకు పట్టమిస్తామని మీ కేసీఆర్ అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. ఈరోజు అడవినంత సర్వనాశం చేస్తూ పోతుంటే ఈరోజు ఈ రకంగా ఆదివాసుల్ని గిరిజనుల్ని చిత్రహింసలు పెట్టేసి చేతి కంచిన పట్టని తీసుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పోడు భూములను 3 సంవత్సరాల నుంచి మాకు రైతు బంధు వస్తుంది. క్లియర్గా మాకు ఎంఆర్ నుంచి లెటర్ వచ్చింది. ఆల్రెడీ ఫారెస్ట్ మన ఐటీడీ ఆఫీస్కి పోయి పాస్బుక్లు కూడా రిలీజ్ అయిపోయినాయి. ఆల్రెడీ డిఎఫ్ నుంచి కలెక్టర్ మన ఏది కలెక్టర్ వరకు కూడా పోయింది. త్వరలో ఈ 4-5 రోజులలో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంత ఒక 3 సంవత్సరాల నుంచి నేను చెప్పుకున్న వచ్చినా కూడా మేడం మాకు పట్టించుకోలేక మాకు 50 డైరెక్ట్ ఇట్లా కాదని చెప్పేసి డీల్ మాట్లాడుకున్నాం. 50,000 చొప్పున డీల్ మాట్లాడుకొని ఒక 30,000 చొప్పున ఇచ్చేసినాము. తక్కిన 20,000 రూపాయలు తర్వాత ఇస్తామని చెప్పేసరికి 1-8 రోజుల నుంచి నాకు ఫోన్లతోటి టార్చర్ చేస్తుంది. అయితే మేడం మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము పంట వెళ్ళిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడు పత్తిని పీకేయడం జరుగుతుంది.